मुख्यमंत्री केसीआर ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచి వెనకబాటుకు గురిచేసిన ఓట్లు ఎలా అడుగుతారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ ప్రశ్నించారు. నాగార్జున సాగర్ తిరుమలగిరి అల్వాల్ ఎక్స్ రోడ్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 4 సార్లు మంత్రిగా చేసిన జానారెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాటను మరిచి ఈ ప్రాంతాన్ని వెనకబాటుకు గురిచేసిన ఓట్లు ఎలా అడుగుతారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి, పుష్పాల రఘు, ఎర్రగొల్ల శ్రీను, ప్రెసిడెంట్ పాండు నాయక్, వైస్ ప్రెసిడెంట్ సైదిరెడ్డి, నాగేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాన్ని వ్యతిరేకించి ప్రజలను చైతన్యవంతులం చేయడమే మా బండి సంజయ్ గారి ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన నియంతృత్వ పోకడలు మీ గడీల పాలనను అంత ముందుచడమే లక్ష్యంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో ప్రజలను చైతన్యవంతులం చేస్తాం. రైతులను ఉత్తేజపరుస్తాం. యువకులందరినీ మద్దతు తీసుకుని మీ గడీల పాలనను అంత ముందుచడమే లక్ష్యంగా పోతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి.